ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ అంతర్జాతీయ లైసెన్స్ కోసం ఆర్టీఐ కార్యాలయానికి వచ్చారు తన లైసెన్స్ను కూడా తీసుకెళ్ళినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఆ ఫొటోస్ అనేది ఒక్కసారిగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఆర్టీఐలో ఇక్కడ అంతర్జాతీయ లైసెన్స్ తీసుకోవాలంటే దానికి సంబంధించి నియమ నిబంధనలు ఉంటాయి, ఏముంటాయి, అలాగే నార్మల్ లైసెన్స్కి దానికి ఏంటి తేడా, అది ఎంతవరకు రుసుము ఉంటుంది, పైగా ఇక్కడ తీసుకున్నటువంటి అంతర్జాతీయ లైసెన్సు ఏ కంట్రీల్లో ఎక్కువగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇతర కంట్రీల్లో దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, అక్కడ కండిషన్స్ ఎట్లా అప్లై అవుతాయి అనేది కూడా మనతో మాట్లాడడానికి అటే జాయింట్ కమిషనర్ సి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఇవాళ చూశారు అల్లు అర్జున్ గారు ఇవాళ వచ్చారు, ఏ సమయంకి వచ్చారు సార్? ఇప్పుడు ధ్యానం 2 o'clock వచ్చారండి. ఇంటర్నేషనల్ లైసెన్స్ వాళ్ళు అప్లై చేశారు. సో దానికి 1500 రూపీస్ ఫీజు అనమాట. లైసెన్స్ ఎక్కడ ఉంటే, సపోజ్ ఖైరతాబాద్ ఆర్టీఓ లైసెన్స్ ఉంటే ఖైరతాబాద్ ఆర్టీఓ అప్లై చేయాలి, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో లైసెన్స్ ఉంటే అక్కడ అప్లై చేయాలి. పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. ఇంతకుముందు వీసా నిబంధనలు ఉండేవి కానీ ఇప్పుడు వీసా కంపల్సరీ ఏం కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసేసింది. ఇప్పుడు మామూలుగా ఇండియాకి కొన్ని డిఫరెంట్ కంట్రీస్కి ఇట్లా అగ్రిమెంట్ ఉంది, చాలా డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి, అంటే ఎక్కువ యూఎస్ఏ, కెనడా, మామూలుగా యూకే ఇట్లా వెళ్తుంటారు కాబట్టి, స్టూడెంట్స్ కానీ లేకపోతే విజిటర్స్ కానీ టూరిస్ట్ కానీ వెళ్తుంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళేప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుని వెళ్తారు. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకుని రావాలా, స్లాట్ బుక్ చేసుకుని ఒరిజినల్ పాస్పోర్ట్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు 2 కాపీస్ తీసుకొచ్చి అప్లై చేస్తే, మార్నింగ్ అప్లై చేస్తే ఈవినింగ్ ఇచ్చేస్తాం, సేమ్ డే ఇచ్చేస్తాం. సో మామూలుగా అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్కి వెళ్తే అక్కడ నిబంధనలు కూడా చాలా కఠినంగా ఉంటాయి, అక్కడ అంతర్జాతీయ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా గగనం, లాక్స్ ఖర్చు పెట్టాలి. సో ఈ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నప్పుడు ఆ కంట్రీకి కూడా ఇది ఎలిజిబిలిటీ ఉంటుందా? ఆ కంట్రీలో కూడా ఇప్పుడు యూఎస్ఏ అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఈ లైసెన్స్ యాక్సెప్ట్ చేస్తాయి. కాకపోతే మీరు అన్నట్లు ఇప్పుడు అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది, మన రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంటుంది, కొద్దిగా స్లో టైం పడుతుంది అడ్జస్ట్ కావాలంటే. అక్కడ కాస్త లోకల్గా ప్రాక్టీస్ చేసేసి నడిపిస్తారు. మామూలుగా మేము ఇచ్చే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ 1 ఇయర్ వ్యాలిడ్ ఉంటుంది. సో చాలా స్టేట్స్ 1 ఇయర్ వ్యాలిడిటీ ఒప్పుకుంటాయి, కొన్ని స్టేట్స్ ఒక 1 మంత్ 2 మంత్స్ అలా ఒప్పుకుని వాళ్ళ స్టేట్లో మళ్ళీ తీసుకుంటారు. అట్లా మిగతా కంట్రీస్లో కెనడాలో, యూకేలో, మీరు చెప్పిన దుబాయ్లో అన్ని చోట్ల కూడా యాక్సెప్ట్ చేస్తారు. అట్లీస్ట్ ఆ ప్రిలిమినరీ టెస్ట్లు కానీ ప్రిలిమినరీ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్ చేస్తారు, ఇది ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలుగా మనం లైసెన్స్ తీసుకోవడానికి కొన్ని టెస్ట్లు అనేది పాస్ కావాల్సి ఉంటుంది నార్మల్గా కొత్తగా వచ్చిన వారికి అందరికీ. ఇప్పుడు అంతర్జాతీయ తీసుకున్న దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయి? లేదు, ఏం లేదు, ఎందుకంటే ఉన్న లైసెన్స్ వ్యాలిడ్ లైసెన్స్ ఉంటే చాలు, వేరే అడిషనల్ టెస్ట్లు కానీ మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ టెస్ట్ తీసుకోవాలి, ఇక్కడ మనం రోడ్కి రైట్ వెళ్తాం, అక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తాం, ఇవన్నీ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే బేసిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది అగ్రిమెంట్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్, వాళ్ళు ఏం ప్రిస్క్రైబ్ చేయలేదు కండిషన్స్, ఏమి విధంగా టెస్ట్ ఏం లేదు. ఇప్పుడు నార్మల్ లైసెన్స్ తీసుకోవడానికి, అంతర్జాతీయ లైసెన్స్ తీసుకోవడానికి ఎంత టైం ఉంటుంది సార్? అది అప్పుడే 1 డేలో ఉండిపోతుందా? సేమ్ నార్మల్ లైసెన్స్ తీసుకుని నెక్స్ట్ డేనే ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకోవచ్చు, దట్స్ ఆల్. అదేం దానికేం గ్యాప్ అక్కర్లేదు. ఈరోజు ఇంటర్ మామూలుగా పక్కా లైసెన్స్ తీసుకుని రేపే మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకుని ఇంటర్నేషనల్ లైసెన్స్ అప్లై చేసి తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని వింటూ ఉంటాం, ఎందుకంటే లైసెన్స్ ఉన్న వాళ్ళకి వారిని క్యాన్సిల్ చేస్తామనేసి, అంతర్జాతీయ లైసెన్సులు క్యాన్సిల్. ఇప్పుడు అంతర్జాతీయ లైసెన్సులు ఉన్నారనుకోండి, అక్కడ ఏమన్నా ఇష్యూ అయితే దాన్ని క్యాన్సిల్ చేయడానికి మనకు అథారిటీ ఉంటుందా, ఆ కంట్రీ అథారిటీ ఉంటుందా సార్? మనమే ఇష్యూ చేసాం కాబట్టి మనకే ఉంటుంది, వాళ్ళు ఏమన్నా మనకు అబ్జెక్షన్స్ కానీ మీరు చెప్పిన వయలేషన్స్ కానీ మనకి ఇన్ఫార్మ్ చేస్తే మనమే క్యాన్సిల్ చేస్తాం. సో మనం జారీ చేసినటువంటి అక్కడ చూసుకొని ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దానిపైన తర్వాత చర్యలు తీసుకుంటాం, అంతేనా? సో ఇప్పుడు మామూలుగానైతే నార్మల్ పీపుల్కి నార్మల్ లైసెన్స్కి అంతర్జాతీయ లైసెన్స్కి వారికి కొద్దిగా డిఫరెన్స్ అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీస్ రావడం వల్ల ఓహో అంతర్జాతీయ లైసెన్స్ మనం కూడా ఇక్కడ సోమాజిగూడలో తీసుకోవచ్చు అనే ఒక అవగాహన వచ్చింది. సో ఏంటి డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది సార్, సామాన్యులకి అర్థమయ్యేలాగా ఎట్లా ఉంటుంది? లేదు, ఇప్పుడు సాధారణంగా టూరిస్టులు, స్టూడెంట్స్ వీళ్ళంతా వెళ్ళేటప్పుడు అబ్రాడ్ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ లైసెన్స్ అంటే, స్పెషల్గా అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే అబ్రాడ్ పోతున్నారో టూరిస్ట్ కానీ, అబ్రాడ్ వెళ్ళారంటే ఆబ్వియస్గా వాళ్ళకి కన్సల్టెంట్స్ వాళ్ళే చెప్తారు మీరు వెళ్ళేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్తారు. సో అందరికీ ఇవాళ రేపు ఎవ్రీబడి, దోస్ హు వాంట్ టు ట్రావెల్ అబ్రాడ్ దే హ్యావ్ అవేర్నెస్, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్తారు. అంటే మీరు ఇందాక అన్నారు అబ్రాడ్కి ఈ అంతర్జాతీయ లైసెన్స్ కావాలంటే కేవలం 1500 రూపాయలు, అంటే నిజంగానే అంత తక్కువ రుసుము ఉంటుందా? అంతే, 1500 రూపాయలు ఫీజు కడితే సరిపోతుంది. ఓకే, నార్మల్ లైసెన్స్కి అయితే ఎంత ఉంటుంది? నార్మల్ లైసెన్స్కి అరౌండ్ 2000 దాకా అవుతుంది. ఓకే, 2000 అరౌండ్ 2000 అంతే. మరి దీనికి ఎందుకు అంత తక్కువ, దానికి కొంచెం 500 అంటే? నార్మల్ లైసెన్స్ ఇచ్చేది 50 ఇయర్స్ దాకా వ్యాలిడిటీ ఇస్తాము ఒకసారి ఇచ్చామంటే, ఇది ఓన్లీ 1 ఇయర్గా. ఓకే, 1 ఇయర్ తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్ రెన్యువల్ ఉండదు దీనికి. ఓకే, మళ్ళీ ఫ్రెష్ తీసుకోవాల్సిందే. సో మళ్ళీ ఏదైతే పాస్పోర్ట్ కానీ అవన్నీ కూడా మళ్ళీ డీటెయిల్స్ వచ్చి సబ్మిట్ చేసి
మళ్ళీ ఫ్రెష్గా తీసుకోవాల్సింది. దీనికి డూప్లికేట్ ఇవ్వడం కానీ రెన్యువల్ ఇవ్వడం కానీ అట్లాంటి ప్రొవిజన్ లేవు. ఇప్పుడు నేను వింటా అంటాం కదా సార్, ఇప్పుడు ఎవరైనా సెలబ్రిటీస్ వచ్చి లైసెన్స్ తీసుకోవాలన్నా వాళ్ళే స్వయంగా రావాలి సార్, అంటే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారా లేకపోతే ఎట్లా ఉంటుంది? జస్ట్ అప్పుడే పావుగంట ముందు వాళ్ళ అసిస్టెంట్ వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసేసుకుని సిస్టమ్లో స్లాట్ బుక్ చేశారు. జస్ట్ పావుగంట ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వస్తారు అంతే. అట్లా సో అప్పుడు కూడా క్రౌడ్ ఇవ్వలేరు కాబట్టి సార్, క్రౌడ్ లేదు, 2 o'clock క్లోజింగ్ టైం కదా, క్రౌడ్ లేదు కాబట్టి చెప్పారు. సో ఇది చెప్తున్నారు, ఎటువంటి నియమ నిబంధనలు అయితే ఉండదు. రెగ్యులర్గా ఎవరైతే అబ్రాడ్కి ట్రావెల్ చేసే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగులు కానీ అక్కడ ఉన్నవారు వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ లైసెన్స్ అనేది రెగ్యులర్గా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. అయితే ఈ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా టూరిస్ట్ వీసాల మీద ఎక్కువ వెళ్తుంటారు కాబట్టి, టూరిస్ట్కి వెళ్తారు కాబట్టి అక్కడ ఎక్కువగా ఎక్కువ రోజులు స్టే చేయరు కాబట్టి వాళ్ళకు 1 year వరకు పరిమితి పెట్టుకుని ఈ యొక్క అంతర్జాతీయ లైసెన్స్లు అనేది జారీ చేస్తామనేసి కూడా ఆర్టీఏ జాయింట్ కమిషనర్ చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఇవాళ అల్లు అర్జున్ వచ్చి ఇక్కడ అంతర్జాతీయ లైసెన్స్ తీసుకున్నారు కాబట్టి అది పెద్దగా వార్తగా ఉంది. సో సామాన్యులందరూ రెగ్యులర్గా ఈ అందరికీ తెలిసిన విషయం అనేసి కూడా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది.